ఆర్మూరు పట్టణంలోని జంబీయనుమన్ ఆలయం వద్ద అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి మరియు అయ్యప్ప సేవా సమితి ఆర్మూరు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు రేపటి నుండి భిక్ష ప్రారంభిస్తున్నామని అధ్యక్షులు పెంట జలంధర్ తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుండి జనవరి 5వ తేదీ వరకు 41 రోజులు అన్న ప్రసాద భిక్ష వితరణ కార్యక్రమం ఉంటుందని, ప్రతిరోజు ఉదయం 12:30 గంటల నుండి 3 గంటల వరకు నిర్వహించబడుతుందని, గత 17 సంవత్సరాలుగా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, మాలాధారణ స్వాములందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గురుస్వామి నిర్మల నాగేశ్వర శర్మ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు పెంట జలంధర్, గౌరవ అధ్యక్షులు ఇరుపాజి జనార్దన్ గౌడ్, మీసాల రాజేశ్వర్, దన్పల శివ, చేపూర్ ధనంజయ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి అన్నదాన ప్రసాద వితరణ దీక్షా కార్యక్రమాన్ని అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి మరియు అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాలుగా స్థానిక జంబీ హనుమాన్ ఆలయ ప్రాంగణంలో జరపబడుతున్నది. అలాగే 18వ సారి ఈసారి కూడా ఇట్టి కార్యక్రమాన్ని రేపు అనగా 25 నవంబర్ మొదలుకొని జనవరి 5 వరకు నిరాటంకంగా 41 రోజులు అయ్యప్ప మాలధారణ స్వాములందరికి కూడా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఆర్మూర్ మరియు ఆర్మూర్ పరిసర ప్రాంతంలో ఎక్కడి నుంచి వచ్చినైనా అయ్యప్ప మాలధారణ స్వాములు వచ్చి ఇక్కడ ఈ భిక్షా కార్యక్రమాన్ని స్వీకరించాల్సిందిగా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో మాలధారణ స్వాములందరూ పాల్గొని ఉదయం 12:30 గంటల నుండి 3 గంటల వరకు ఈ అన్నదాన వితరణ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ దీన్ని అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని స్వీకరించాల్సిందిగా కోరుకుంటూ, మరి ఈ సందర్భంగా ఆ ధర్మశాస్త్ర అయ్యప్ప కర్ణకటాక్షాలతో ఆర్మూర్ పట్టణ పరిసర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా సుఖశాంతులతో ఉండాలని ఆ అయ్యప్పని ప్రార్థిస్తూ, ఆ అయ్యప్ప యొక్క స్తుతిలో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి గౌరవ అధ్యక్షులు జనార్దన్ గౌడ్ గారు మరియు మీసాల సభ్యులైన మీసాల రాజేశ్వర్ గారు, ధన్పాల్ శివ గారు, ధనంజయ్ గారు, మీసాల మహేష్ గారు, సురేష్ గారు మరియు ఈ కార్యక్రమాన్ని మొత్తం గురుస్వాములైనటువంటి నగేష్ శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. కాబట్టి మిగతా గురుస్వాములందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మాలధారణ స్వాముల్ని కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. స్వామి ఆర్మూరు పట్టణంలోని జనరేష్ కాలనీలో 71వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం ఆదివారంతో 71వ వారానికి చేరుకుంది. జనరేష్ కాలనీలోని ఉద్యానవనం వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఉద్యానవనం చుట్టూ ఉన్న ప్రాంతం శుభ్రపరిచి పరిసరాలను పరిశుభ్రం చేశారు. అదే విధంగా కాలనీ వాసులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సుంకే శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కొక్కెర భూమన్న, ఎర్ర భూమన్న, కొట్టంరాజు, సాయన్న, మధురి గణేష్, జీవన్ రవి, పతంజలి తదితరులు పాల్గొన్నారు. మొత్తంగా 71వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీలో భాగంగా జర్నలిస్ట్ కాలనీలు విజయవంతంగా 71వ వారం స్వచ్ఛ కాలనీ అనేది ఈరోజు నిర్వహించుకున్నాం. మన అధ్యక్షుల వారి అందరి కోరిక మేరకు ఈ 4వ సీట్లో గల మున్సిపల్ పార్క్లో ఈరోజు పూర్తిగా చెత్తా చెదారం క్లీన్ చేసి దాన్ని ఎక్కడిదక్కడ మంట పెట్టడం జరిగింది. దీనికి ఖాళీలోని పక్కలో ఉండే వాసులు కూడా సహకరించారు. ఇలాగే
మరింతమంది సభ్యులు చల్లెనక పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇలాగే ముందుకు నడిపించి మిగతా ఖాళీలకు ఆదర్శంగా నిలవాలని అందరికీ పేరు పోయిన కోరుకుంటూ ముగిస్తుంది. జర్నలిస్ట్ కాలనీలో ప్రతి ఆదివారం నిర్వహించే స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము మా కాలనీలో ఉన్న పూర్ స్ట్రీట్లో గల మున్సిపల్ పార్కులో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఇది 71వ వారము. ముఖ్యంగా ఈ మేము ఒకటి నిర్ణయించుకున్నాము, మా కాలనీలో 3 పార్కులు ఉంటాయండి. ఆ 3 పార్కులలో ఒక పార్కులో జిమ్ము, ఒక పార్కులో వాకింగ్, ఒక పార్కులో యోగా కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. అందులో భాగంగా ఈరోజు మొదటి పార్కులో 4వ స్ట్రీట్లో ఉన్న ఈ పార్కులో మేము వాకింగ్ కొరకు చుట్టూరుగా చెత్త చెదారం అంతా శుభ్రం చేసి పెంచుకున్నాము. రేపటి నుంచి అందరం మా కాలనీ వాసులు, మహిళలు, పురుషులు అందరూ కూడా ఇలా వాకింగ్ చేయాలని ఆ రకంగా శుభ్రం చేసి పెట్టుకున్నాము. ఆ తర్వాత మేము మున్సిపల్ అధికారులు ఒకటే కోరుకుంటున్నాము, మా కాలనీకి జిమ్ కావాలని. దయచేసి మాకు త్వరలోనే జిమ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా కాలనీ వాసులందరికీ కూడా మేలు చేస్తారని కోరుకుంటున్నాము. దర్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షులు ఆశన్న అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ, ప్రభుత్వం గ్రామ పంచాయతీ వర్కర్స్ కు నెలల తరబడి పెండింగ్ లో వేతనాలు పెట్టి వెట్టి చాకరీ చేయించుకుంటుందన్నారు. వెంటనే నిధులు మంజూరు చేయాలని, జీవో 60 ప్రకారం వేతనాలు పెంచాలని, అందరినీ పరిమితం చేయాలని, జీవో 51 రద్దు చేయాలని కోరారు. సమస్యలను పరిష్కారం చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సాయిలు, విలాస్, గంగన్న తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులను పరిండి అయ్యాలని దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వమైనా గ్రామ పంచాయతీ కార్మికులను చిన్న చూపు చూస్తున్నది తప్ప ఎక్కడ కూడా గ్రామ పంచాయతీ కార్మికుల బాగోగులు ఆలోచించే విధంగా చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గ్రామ పంచాయతీ కార్మికులను ఆదుకునే విధంగా గ్రామ పంచాయతీ కార్మికుల శాఖ అటువంటి మంత్రివర్యులు సీతక్క గారైనా వారిపై చర్యలు చేపట్టి ఆమె కమ్యూనిస్టు భావాలు, లెఫ్ట్ భావాలు కలిగినటువంటి మంత్రి గారే ఈరోజు ఆ శాఖలో కొనసాగుతున్నారు. కాబట్టి గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేసే విధంగా పిఎస్ఐ సౌకర్యం వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాదు గ్రామ పంచాయతీ కార్మికులను రాబోయే కాలంలో నేరుగా గ్రామ పంచాయతీ కార్మికుల అకౌంట్లోనే డబ్బులు వేసే విధంగా చర్యలు చేపడతామని చెప్పేసి ఒక విధంగా ప్రకటన చేస్తున్నారు. దీన్ని స్వాగతించాల్సిన విషయమే. కానీ ఇప్పటికీ కొన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ పంచాయతీ కార్మికుల పేర్లు నమోదు కాకపోవడం వలన వాళ్ళు ఈరోజు అనర్హులుగా వాళ్ళు ప్రకటించబడతా ఉన్నారు. తక్షణమే అలాంటి కార్మికులు ఎక్కడైనా విడిపోయి ఉన్నా, మిగిలిపోయి ఉన్నా కార్మికుల పేర్లు నమోదు చేసుకొని డిపిఓ గారి దగ్గర మరొక్కసారి వాళ్ళ పేర్లు తీసుకొని గ్రామ పంచాయతీ కార్మికులందరికీ జీతాలు నేరుగా వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని గ్రామ పంచాయతీ కార్మికుల వర్కర్స్ యూనియన్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాదు గ్రామ పంచాయతీ కార్మికులకు ఇన్సూరెన్స్ చేస్తున్నారు, కానీ ఆ ఇన్సూరెన్స్ వలన ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. సిరికొండ మండల కేంద్రానికి సంబంధించిన నర్సింపల్లి గ్రామంలో ఒక గ్రామ పంచాయతీ కార్మికుడు అనారోగ్యంతో పాడైతే ఒక చిల్లి గవ్వ కూడా రాలేదు. కానీ ప్రతి సంవత్సరం 100 రూపాయలు కట్టించుకొని ఇప్పటికీ ఆ ఇన్సూరెన్స్ ద్వారా ఒక రూపాయి కూడా లబ్ధి పొందలేదు. అలాంటి ఇన్సూరెన్స్ మాకు ఎందుకు అని చెప్పేసి కూడా గ్రామ పంచాయతీ కార్మికులు ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రమాదవశాత్తు బీమానే కాదు, మామూలు సహజమైన మరణం చెందినటువంటి కార్మికుడికి కూడా 2 లక్షల విధంగా వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు గ్రామ పంచాయతీ కార్మికులకు నెల నెల వేతనాలు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని, కొన్ని గ్రామ పంచాయతీలో సెక్రటరీలు కావాలని గ్రామ పంచాయతీ కార్మికులను కక్ష కట్టి సరైన సమయంలో చెక్కులు రాయకపోవడం వలన గ్రామ పంచాయతీ కార్మికులకు నెల నెల జీతాలు రాకపోతా ఉన్నాయి. ఒక్కొక్క నెలలో 3 నెలల నుంచి 4 నెలల పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలు కూడా నిన్న ఆక మొన్న వేసినామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. గ్రామ పంచాయతీ నుంచి సరైన సమయంలో చెక్కులు రాకపోవడం వల్ల జనరేట్ కావడం లేకపోయి చెప్పేసి కూడా ఎంపీడీఓ గారు కావచ్చు, డిపిఓ గారు కూడా నినాగమన్న మాట్లాడితే చెప్పడం జరిగింది. దీన్ని తక్షణమే సరిదిద్దుకొని గ్రామ పంచాయతీ కార్మికులను తన పిల్లలుగా చూసుకొని గ్రామ పంచాయతీ కార్మికులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నెల నెల గ్రామ పంచాయతీ కార్మికులకు రావాల్సినటువంటి సబ్బుల బిల్లులు కావచ్చు, ఆరోగ్యపరమైన నూనె బిల్లులు కావచ్చు ఇవ్వడం లేదు. వాటిని కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా
గ్రామ పంచాయతీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఏడల రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టి గ్రామ పంచాయతీ కార్మికుల సత్తా ఏదో చూపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ నెల 20న జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతాంగ వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26వ తేదీన రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి ధర్నా చౌక్ నిరసన ప్రదర్శన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. కావున కేంద్ర కార్మిక సంఘాలు, రైతాంగ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే నిరసన ర్యాలీలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పి నరసింహరావు, కార్యదర్శి అనిల్, నాయకులు కన్నకోయ గంగాధర్ తదితరులు ఉన్నారు. 26వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక రైతాంగ వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నిజామాబాద్లో నిర్వహించేటటువంటి నిరసన ర్యాలీ ధర్నా కార్యక్రమాన్ని కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ఏఐటీయూసీ నిజామాబాద్ జిల్లా సమితి పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 44 రకాల కార్మిక చట్టాల్లో 29 చట్టాలని రద్దు చేసి 4 కోడ్ల కింద తీసుకురావడం జరిగింది. రైతాంగ వ్యతిరేక 3 బిల్లుల్ని తీసుకొచ్చి కనీసం మద్దతు ధర లేకుండా రైతులకు ఇవాళ ఎటువంటి మద్దతు ధర లేకుండా రైతాంగాన్ని రోడ్ నేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విద్యుత్ అమాయిన్మెంట్ బిల్లు, విద్యుత్ సవరణ బిల్లును తీసుకొచ్చి రాబోయే కాలంలో విపరీతమైన విద్యుత్ను ప్రైవేట్ పరం చేసి రైతాంగం మీద, ప్రజల మీద విద్యుత్ భారాన్ని మోపేటటువంటి ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ప్రధానంగా ఇవాళ పెట్టుబడిదారులకు 1000 కోట్ల రూపాయలు ఇవాళ వడ్డీలు మాఫీ చేస్తూ, వాళ్ళ లోన్లు మాఫీ చేసేటటువంటి మోడీ ప్రభుత్వం, ఈ దేశంలో ఉన్నటువంటి 47 కోట్ల మంది అసంఘటిత రంగంలో పనిచేసినటువంటి కార్మికులకు మాత్రం కనీస సౌకర్యాలు, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలమవుతా ఉన్నారు. కార్మిక చట్టాల్లో మార్పులు తెస్తూ ఉన్నారు కాబట్టి వీటన్నింటినీ ఉపసంహరించుకునేంత వరకు కార్మిక సంఘాలు అదే రకంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విస్తృతమైనటువంటి పోరాటాలు చేస్తామని, మరి ఆ రోజు రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి ధర్నా చౌక్ వరకు నిర్వహించేటటువంటి నిరసన ర్యాలీలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ఏఐటీయూసీగా విజ్ఞప్తి చేస్తాము. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో గల హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం కాలనీ వాసులు సామూహిక హనుమాన్ చాలీస పారాయణం చేశారు. హనుమాన్ చాలీస పారాయణం శనివారంతో 76వ వారాన్ని చేరుకుంది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, కాలనీ సభ్యులు ఆలయానికి వచ్చి భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీస పారాయణం పఠించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పుప్పాల శివరాజ్ మాట్లాడుతూ, 75వ వారం నాడు జరిపిన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన కాలనీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా రాబోయే రోజులు ఎక్కలేని విధంగా వినూత్నంగా ఆలయంలో కార్యక్రమం చేపట్టబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డం శంకర్, సత్యనారాయణ గౌడ్, కుక్కెర భూమన్న, ఎర్ర భూమయ్య, మధురి గణేష్ తదితరులు పాల్గొన్నారు. చాలా చక్కగా గురుస్వాములు వివరించడం జరిగింది.
అదే స్ఫూర్తితో మనం ముందుకు పోవాలని చెప్పేసి కోరుతూ ఈ 76వ వారం హనుమాన్ చాలీస కార్యక్రమాన్ని కూడా మనం ఈరోజు జరుపుకుంటున్నాము. ఇంకోటి కొద్దిగా విచారకరమైన విషయము, మన ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు ఎల్టీ కుమార్ గారు ఎప్పుడు ఆహ్లాదంగా ఉండి అందరితో కలిసిమెలిసి తిరుగుతున్న ఎల్టీ కుమార్ గారికి సడన్గా నిన్న హార్ట్అటాక్ రావడం, అన్ని బ్లాక్లు మొత్తం మూసుకుపోవడం, నిజామాబాద్ నుంచి రాత్రి అర్ధరాత్రి హైదరాబాద్కు తరలించడం జరిగింది. వారికి అంటే సోమవారం నాడు ఆపరేషన్ ఉంది, ఆ ఆపరేషన్ సక్సెస్ కావాలని వారు కోరుకోవాలని చెప్పేసి శ్రీ ఆంజనేయ స్వామిని వేడుకుంటూ వారిని వారి కుటుంబానికి మనము బలంగా అండగా నిలవాలని చెప్పేసి కోరుకుంటూ ఓంకార నామంతో ఈ యొక్క హనుమాన్ చాలీస కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. డొంకేశ్వర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ కు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయించిన శుభ సందర్భంగా వారి చిత్రపటానికి బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొడు గంగాధర్, మండల అధ్యక్షులు సురేందర్, సీనియర్ నాయకులు గంగాధర్, పొలుకం వేణు, తాళముత్యం రాజేశ్వర్, భూమన్న నాగరాజు, నరేందర్ గంగారెడ్డి మురారి, సాయి కుమార్ ప్రశాంత్ శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, బూత్ అధ్యక్షులు పాలాభిషేకం చేశారు. బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొడు గంగాధర్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల విన్నపం మేరకు ప్రభుత్వ పాఠశాలలను హాస్టళ్లను సందర్శించి వాటి బాగు కోసం నా ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల అవసరం ఉందని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల చుట్టూ తిరుగుతూ ఒకటికి పరిసరాలు వినియోగించుకోవడం జరిగింది. అవసరమైతే కొడంగల్కు వచ్చి దీక్ష కూడా చేస్తానని సిద్ధం కావడం జరిగింది. ముఖ్యమంత్రి మీ ప్రాంత అభివృద్ధితో పాటు మా ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలని ఎన్నోసార్లు కోరడం జరిగింది. ఈ ప్రాంత అభివృద్ధి సంక్షేమం కోసం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేయడం అభినందించదగ్గ విషయం అన్నారు. మా ప్రాంత ప్రజల తరపున బీజేపీ తరపున ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేసి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. నేడు భారతీయ జనతా పార్టీ వెంకటేశ్వర్ మండల్ అధ్యక్షులు సురేందర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎమ్మెల్యే గారి, గౌరవనీయులు ఎమ్మెల్యే రాకేష్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది మండల కేంద్రంలో. వారు ఎన్నికలు గెలిచిన తర్వాత నా ప్రాంతం సంక్షేమం అభివృద్ధి దిశగా ముందుండాలి, ఇక్కడ ఈ ప్రాంతం విద్యలో కానివ్వండి, వైద్యంలో కానివ్వండి, బ్రహ్మాండంగా ఉండాలనే ఒక సంకల్పంతో వారు ఈ నిజామాబాద్ నుంచి వాడితే హైదరాబాద్ దాకా సంబంధిత ముఖ్యమంత్రుల చుట్టూ, ఉప ముఖ్యమంత్రుల చుట్టూ, అధికారుల చుట్టూ, మంత్రుల చుట్టూ వారు తిరుగుతూ ఉండి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆ అభివృద్ధి ఆ ప్రయత్నాల్లో భాగంగానే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మంజూరు చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్లో మన ఆర్మూర్ ప్రాంతానికి కూడా మంజూరు చేయడం చాలా అభినందనీయం. ఈ కృషి పైడి రాకేష్ అన్న గారు, మన ఎమ్మెల్యే గారి కృషి ఫలితమే ఇదైందని చెప్పక తప్పదు. వారు గెలిచిన తర్వాత ఒక సంక్షేమ మార్గంలో, ఒక అభివృద్ధి బాటలో ఇక్కడ నీతివంతమైన పాలన అందించాలని ఒక సంకల్పంతో వారు వెళ్తూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారిని కొన్ని వేల సార్లు కూడా వారు ప్రశ్నించడం జరిగింది. నీ ప్రాంతానికి ఏ విధంగా అయితే అభివృద్ధికి నిధులు తీసుకెళ్తున్నావో నా ప్రాంతానికి కూడా అదే విధంగా అభివృద్ధికి నిధులు ఇవ్వాలా, నా ప్రాంతం కూడా విద్యాపరంగా, వైద్యపరంగా, అభివృద్ధి పరంగా చాలా వెనుకబడ్డది, కాబట్టి మీరు ఖచ్చితంగా నిధులు ఇచ్చిందాక నేను నిన్ను నిద్రపోనియా, నేను నిద్రపోనా అని ఒక ఉడుపట్టుతో పట్టి ఈరోజు ఇంటిగ్రేటెడ్ పాఠశాల తీసుకురావడం చాలా అభినందనీయం. వారికి పేరున ఈ డొంకేశ్వర్ మండల తరఫున, మండల ప్రజాప్రతినిధుల తరఫున, ఈ పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాలు ఆర్మూర్ ప్రాంతంలో
ఏ ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు, ఏ ఒక్క కొత్త కార్యక్రమం రాలేదు. మీరు అనుకోవచ్చు ఇంతకుముందు శిలాబంధం వేసిండ్రు వెంకేశ్వరు మన ఏది కాళేశ్వర్ అని చెప్పి, అది కేవలము గత పార్లమెంటు సభ్యులు మంజూరు ఇచ్చిపోయిందే తప్ప ఈయన ఏం చేయలేదు. కేటీఆర్ వచ్చి ఊపిపోయిందంతే, అంతే తప్ప ఏం చేయలేదు. వీడు మేము చెప్పినాం చాలాసార్లు, అప్పుడు ఉన్నటువంటి శాసనసభకు చెప్పినాం, అయ్యా 12 లిఫ్ట్లు ఉన్నాయి నందిపేట మన అప్పుడు ఉమ్మడి మండలంలో 12 లిఫ్ట్లు ఉన్నాయి, రైతాంగం పూర్తి వ్యవసాయంపై ఆధారపడి ఉన్నది, ఇక్కడ ఒక మార్కెట్ యాడ్ చేయమన్నాం వెంకేశ్వర కానీ నందిపేట కానీ చేయలేదు. ప్రతి ఏది గొర్రె చేయలేదు, కానీ మీ అందరి ఆశీర్వాదంతో, ప్రజలందరి ఆశీర్వాదంతో గత సంవత్సరం కిందనే ఎన్నికైనటువంటి మన నాయకులు ప్రజల మనిషి రాకేష్ రెడ్డి గారు, నిన్న మంజూరైన రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ఇంటర్మీడియట్ స్కూళ్ళల్లో 26 కానీ నియోజకవర్గాలు వేస్తే 25 కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులే. ఒక్క నియోజకవర్గానికే ఖచ్చితంగా కొట్లాడి ఒప్పించి మెప్పించి తెచ్చినటువంటి ఘనత మీ అందరి ఆశీర్వాద బలము, అది రాకేష్ రెడ్డి గారు గారు చెప్పారు. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా ఇప్పటి నుంచి జ్ఞాపకండి, మాకు కానస్తలేడు అత్తలేడు అని వాడ వదిలేయండి. రాకేష్ రెడ్డి గారు ప్రజల మనిషి, రాకేష్ రెడ్డి గారు ఒక ఎవ్వరికి ఆపద వచ్చినా ఓని పిలిస్తే ఓని పలికేటువంటి వ్యక్తి, అభివృద్ధిలో ఏ ఒక్కడికి కూడా తీసుకోడు. కాబట్టి మనమందరం కూడా భారతీయ జనతా పార్టీ మీ అందరూ తెలుసు, నిన్ననే మహారాష్ట్ర వచ్చినటువంటి ఫలితాలు, కాబట్టి మనమందరం కూడా భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు పలకాలని చెప్పి అందరూ కోరుకుంటూ ఎమ్మెల్యే గారికి పాలాభిషేకం చేయడం చాలా శుభదాయకము. మరి ఎమ్మెల్యే గారు గెలుపు పొందిన నుంచి ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ అయ్యే వరకు ఎన్నో సందర్భంలో ఆర్మూరు మీటింగ్లో కావచ్చు, ఆర్మూరు అసెంబ్లీకి సంబంధించిన నందిపేట మండలిలో కావచ్చు, ఆలూరు మండలిలో కావచ్చు, అనేక గ్రామాలల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ విషయంలో రాజీ పడకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మీరు ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయినారో నీకెంత గెలుపుకున్నారో ప్రజల నుంచి, నేను కూడా అదే ప్రజలను గెలిచినాను కాబట్టి ఖచ్చితంగా నా అసెంబ్లీకి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేస్తావా లేదంటే చెలవు కొడంగల్ని పిలుపునియ్యన్న అని వచ్చి ఆరుమూరు అసెంబ్లీలో ఉన్న నాయకుల మందరం వచ్చి కొడంగల్లో కూర్చుంటాము, నువ్వు నీకు స్కూల్ మంజూరు చేయకపోతే అని చెప్పి గట్టి పట్టుదలతోని రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పించి గట్టిగా ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయడానికి ఆయన సాయశక్తుల కష్టపడినందుకు వారికి ఎమ్మెల్యే గారికి ఈరోజు పాదాభివందనం చేస్తున్నాము ఆరుమూరు అసెంబ్లీ తరఫు నుంచి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మహారాష్ట్రలో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీకి అక్కడ ప్రజలు పట్టం కట్టినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆరుమూరు మండలం చేపు గ్రామంలోని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో NCC దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా కళాశాల ప్రాంగణంలో 12వ తెలంగాణ బెటాలియన్ NCC నిజామాబాద్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ విష్ణు పి నయ్యర్ ఆదేశంతో NCC కెడెట్లు స్వచ్ఛ భారత్ అభియాన్ గోవింపేట గ్రామంలో మరియు క్షత్రియ కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా వారు క్రమశిక్షణ, దేశభక్తి మరియు నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించారు. దేశభక్తి పాటలు, నృత్యాలు మరియు నాటకాలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం పురస్కరణ పంపిణీతో ముగిసింది. NCC కార్యకలాపాలలో అద్భుతమైన ప్రదర్శన, గుర్తింపుగా అర్హత కలిగిన కెడెట్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల మేనేజ్మెంట్ ట్రెజరర్ అల్జాపూర్ గంగాధర్, ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్కే పాండే, NCC అధికారి లెఫ్టినెంట్ జే వెంకటేష్, ఆల్ HODs, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అండ్ టీమ్, కళాశాల అధ్యాపక బృందం, NCC కెడెట్లు పాల్గొన్నారు.